చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. నీడమోహన్ బాబు గారు వచ్చారు, వీళ్ళెవరో చిన్న బ్యానరు అని. సామాన్యంగా నేను వెళ్ళను, మీ అందరికి తెలుసు, సంవత్సరానికి ఒకటో రెండో తప్ప నేను వెళ్ళను. ఈ సినిమా, ఈ లోగో ఆవిష్కరణకు రావడం అనేది బ్యాక్ ఒక హిస్టరీ ఉంది. ఈ అమ్మాయి నాకు ఒక మంచి స్నేహితుడు కర్ణాటకలో, అతనికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళది మ్యాంగ్ళూరు కదా, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అమ్మాయి. వాడు ఫోన్ చేసి నాకు, ఎరా ఇలా వెళ్ళమని గొడవ చేస్తే సరిగ్గా తప్పని పరిస్థితుల్లో విషెస్ చెప్పడానికి వచ్చాను, అలాగే హీరో కూడా. మేము బిగినింగ్ డేస్లో మమ్మల్ని ఎవరూ ఎంకరేజ్ చేయలేదు, ఓన్లీ మా గురువు గారు, ఆ నిర్మాతలు తప్ప బయట తోటినట్లు ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. నా స్వర్గంలో ఫస్ట్ పోస్టర్ చూసి కూడా ఒక అతను నవ్వాడు, ఏంటో నువ్వు డ్రామా యాక్టర్లా ఉన్నావు అన్నాడు. డ్రామా యాక్టర్ అంటే గొప్పవాడు, స్టేజ్ మీద నుంచి రావాలి, అది అతనికి తెలియలేదు. ఎగతాడు చేశాను ఏదో అంత. నేను సరే సార్, దాని ఏముంది, సినిమా రిలీజ్ అవుతుంది కదా, నాకున్న ఫీస్ ఇది, ఆయన సెలెక్ట్ చేశాడు గురుగారు అన్నాను. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, అందరూ బిగినర్సే. అక్కినే నాగేశ్వర గారు చెప్పారు, ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్ అన్నారు. ప్రతిరోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఉండాలి జీవితంలో. ఎంతో ఉంది జీవితంలో, కొన్ని ప్రయాణం చేస్తేనే స్వర్గం ఉంటుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉండాలి. ఎవరు చిన్న, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు కూడా చిన్నవాడిని. ఒక అమ్మాయి, కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తూ దర్శకత్వం బాధ్యతలు చేపట్టి ప్రతి రంగంలోనూ తను నేనున్నాను అని అనిపించుకున్నటువంటి అక్షర కదా, అక్షత. ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు, అక్షర అంటాను అక్షత అంటాను. మనం గౌరవించాలి, ప్రేమించాలి, ప్రోత్సహించాలి కొత్త వాళ్ళని. అది మన మనసులో ఉన్నప్పుడే మనం కూడా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. నా ఆలోచన అది. కాబట్టి ఒక గర్ల్, ఒక అమ్మాయి ఇలా ఇంతకుముందు విజయ నిర్మల్ గారు చేశారు, వండర్ఫుల్ డైరెక్టర్ ఆవిడ. ఆవిడ తర్వాత మళ్ళీ ఎవరున్నారు లేడీస్ డైరెక్టర్స్ నాకు గుర్తులేదు, కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టుగా ఉంది. ఈ అమ్మాయి విజయనమ్మ గారిలాగా ఆవిడ మహానటి, మంచి దర్శకురాలు. ఆవిడ దారిలో నువ్వు నడిచి అంత గొప్ప దర్శకురాలు అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరో, నేను నీలాగా లేనయ్యా అప్పుడు బిగినింగ్లో, నువ్వు చక్కగా ఉన్నావు, ఇది ఎగతాళి కాదు, మీ నాన్న గౌరవించాలి. ఎందుకంటే నేను సన్నగా ఉండేవాడిని, అంటే చాలా ప్రాబ్లమ్స్ కదా అప్పుడు. నీకే మీ నాన్నగారు డబ్బు పెట్టారు, ఫస్ట్ పిక్చర్ సినిమా తీశారు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు, ఆయన ఎక్కడ, మాది ఏదో కాస్త కొస్తాలో బ్రతుకుతూ ఉండేవాళ్ళం. సినిమా తీసి ఎక్కడది రాసాయండ గారు అవకాశం ఇచ్చారు. యూఆర్ లుకింగ్ వెరీ నైస్, కీప్ ఇట్ అప్. కృషి, పట్టుదల, దీక్ష, ఇవన్నీ మేము రామారావు గారి దగ్గర, నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకున్నాం. జనరల్గా ఫంక్షన్స్ జరిగినప్పుడు 10 o'clock అంటారు. మోహన్ బాబు గారు ఉన్నప్పుడు మాత్రం మోహన్ బాబు గారు ఉన్నారో 10 o'clock అని చెప్పాలి ఎవరైనా, ఎందుకంటే డెఫినెట్గా ఆయన టైం సెన్స్ గురించి అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. సో నేను కంగారు పడి వచ్చేసాను, అదే షూటింగ్లో ఉన్నాను 7 to 9 ఏదో చిన్న ప్యాచ్ వర్క్ అంటే. బ్రహ్మచక్కిన బొమ్మ, ఓ మార్చేశారా, సారీ సారీ. శేఖరం గారు అబ్బాయి, సినిమా కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, హీరో చూశారు కదా ప్రభాస్లో ఉంటాడు, చాలా రిస్క్ చేసి హీరోయిన్ డైరెక్షన్లోనే ఈ సినిమా చేయటం అనేది చాలా ప్లాన్డ్గా చేశారు. దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది సినిమా. మోహన్ బాబు గారి చేతుల మీద స్టార్ట్ చేసిన ఏ కార్యక్రమం అయినా. అండ్ ఇందులో మాకు యాక్ట్ చేసిన కాశీ విశ్వనాథ్ గారు, డిఎంకే గారు, అలాగే అనురూప్, పింగ్ పాంగ్ సూర్య గారు, వీళ్ళందరూ మాకు సహకరించి
మేము అడిగినప్పుడు కాల్ డేట్స్ ఇచ్చి మాకు బాగా ముందు నడిపించారు మమ్మల్ని. అలాగే ముఖ్యంగా మాకు పనిచేసిన టెక్నీషియన్స్ అండి, వాళ్ళు వాళ్ళతో పాటు నేను పొద్దున్నే లేచి చాలా బాగా కష్టపడ్డాం. ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెక్నీషియన్ మాకు సపోర్ట్ చేశారు. ఈవినింగ్ ప్యాకప్ టైంలో కూడా మాకు కొంచెం ఓవర్ టైం చేసి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మీకు ఇచ్చేసిన ప్రస్తుతం మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, వచ్చి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. మోహన్ బాబు గారు ఇక్కడ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా. ఆయన ఎప్పుడు కాల్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైం తిరుపతిలో ఉంటారండి, స్కూల్ చూసుకుంటూ సేవ చేస్తూ దేవుడి దగ్గరనే ఉంటారనమాట. అలాంటి దేవుడు ఇక్కడ వచ్చారు అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఒక కొత్త డైరెక్టర్ పిలిచినందుకు వచ్చారు సార్. చిన్న బ్యానర్ అయినా కొత్త మూవీ అయినా కొత్త కాస్ట్ కొత్త హీరో హీరోయిన్ అయినా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. సో అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు సోమశేఖర్ రావు గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అది కూడా హీరోయిన్ ఒక స్క్రిప్ట్ తీసుకువెళ్ళి సార్ ఇలా ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగితే ఒక్క మాట కూడా లేదు వద్దు కాదు అని చెప్పకుండా యూనో ఫుల్ సపోర్ట్ చేశారు. నా మీద ఇంత కాన్ఫిడెన్స్ పెట్టిన ప్రొడ్యూసర్ గారికి నిజంగానే చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సార్. హీరో గారు మంచి ఫ్యూచర్ ఉంది, మన మూవీ చాలా బాగా వచ్చిందండి. శేఖరం గారు అబ్బాయి టైటిల్లోనే ఒక పవర్ ఉందన్నమాట, చాలా బాగా యాక్ట్ చేశాడు. డెబ్యూ హీరో కాకుండా ఒక పెద్ద హీరోలాగా యాక్ట్ చేశారన్నమాట. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మన కాశీ సార్, డిఎంకే గారు, అన్రూప్ థ్యాంక్ యూ, మన మూవీలో సపోర్ట్ చేశారు. నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎవ్వరు కూడా ఏ ఆర్టిస్ట్ కూడా లేదమ్మా చిన్న మూవీ కదా చేయను అని ఎవ్వరు చెప్పలేదండి. దట్ ఈస్ అ బిగ్ బ్లెస్సింగ్ ఐ క్యాన్ సే. అందరికీ స్టోరీ నచ్చింది అండ్ వాళ్ళందరికీ తెలియదు అనమాట డబ్బింగ్కి ఎప్పుడు వచ్చి మూవీ చూసారో, దేవర్ లిటిల్ ఇస్టాన్. సో అంత బాగా వచ్చింది మూవీ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మన జర్నీ స్టార్ట్ అయింది మన మ్యూజిక్ డైరెక్టర్ ఇలేందర్ గారితో స్టార్టింగ్. ఆయన మూవీకి ఫస్ట్ సాంగ్స్ కంప్లీట్ చేసి తర్వాత మన మూవీ స్టార్ట్ చేసామన్నమాట. సో చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఇలేందర్ గారు. అండ్ మనకి ఇంకొక ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, మధు సార్ అనేసి. ఆయన ఇంకా ఆయన రాలేకపోయారనమాట, పుష్కరాలు జరుగుతుంది కదా. బట్ ఐ థ్యాంక్ హిమ్ టు థ్యాంక్ యూ మధు సార్. సో మన మూవీలో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మెయిన్ టెక్నీషియన్స్. ఆయన చేతుల మీదుగా ఈవెంట్ జరుపుకోవడం రియలీ అంటే ఒక మంచి బ్లెస్సింగ్ లాంటిది మా టీంకి. సో అచీవర్ సిగ్నేచర్లో శేఖరం గారు అబ్బాయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందండి ఇవాళ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హీరో గారు విన్ను భయ్య, ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ అక్షద గారికి థ్యాంక్స్ అలాట్ అండి. చాలా మంచి పవర్ఫుల్ రోల్ ఇచ్చారు ఈ మూవీలో. అలాగే ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, కెమెరామెన్ రాఘవ సార్ చాలా మంచి విజువల్స్ ఇచ్చారు ఈ మూవీకి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ రాలేకపోయారు. అండ్ ప్రతి టెక్నీషియన్కి, మేకప్ ఆర్టిస్ట్కి, క్రేన్ డిపార్ట్మెంట్కి, మ్యూజిక్ డైరెక్టర్ ఎలెందర్ భయ్య చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. రియలీ అంటే ఒక మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను నేను మా టీం అందరికీ. హోప్ఫుల్లీ వస్తుంది, చాలా బాగా వచ్చింది మూవీ కూడా, ఒక మంచి ఫ్యామిలీ మూవీ అవుతుంది. చాలా బాగా తీశారు అక్షద గారు, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో మంచి 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 టెక్నీషియన్స్తో వస్తుందండి మూవీ. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి. రుద్రహోమం 4 గంటలండి, లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం చేస్తే వీళ్ళు మఠం వేసుకొని అలా కూర్చున్నారు, 4 అవర్స్ కదలకుండా అలా కూర్చున్నారండి. అప్పుడు అనుకున్నాను వీళ్ళు ఏదో సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ అని. సరే షూటింగ్కి వెళ్ళాను నేను, ఏ చిన్న సినిమా, కుర్రాడు బాగున్నాడు, కొత్త సినిమా, కొత్త డైరెక్టరు, ఏం తెలుస్తుంది ఎంతవరకు ఉన్నాయని. సరే వెళ్ళిన తర్వాత డైలాగులు చూస్తే బాగున్నాయి, సరే బాగున్నాయి డైలాగులు అనుకున్నాను. తీసే విధానం కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక టెక్నికల్గా, ఒక కమాండ్ ఉండి అథారిటేటివ్గా తీస్తుంటే చాలా ఆనందం అనిపించింది. సరే ఓకే, చిన్న సినిమా ఇది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు పూర్తి అవుతుంది, ఈ ఫీల్తో ఉన్న నేను
డబ్బింగ్కి వచ్చిన తర్వాత డబ్బింగ్లో చూస్తే సినిమా నేను చేసిన సినిమా ఇదేనా అనిపించింది. ఆశ్చర్యంతో అలా చూడాల్సి వచ్చింది కళ్ళు విప్పార్చుకొని, అంత అద్భుతంగా వచ్చింది. సో ముచ్చటేసిందండి. ఐ రియల్లీ అప్రిషియేట్ విన్ను అండ్ వాళ్ళ నాన్నగారిని నిజంగా మెచ్చుకోవాలి. తన బిడ్డ మీద ఆయనకున్న నమ్మకానికి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న విన్నుని వీళ్ళిద్దరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మేడం గారు, అక్షిత గారు డెబ్యూ డైరెక్షన్ అండి. దగ్గరుండి తనకేం కావాలో తీసుకున్నారు. విన్ను గారు చాలా సపోర్ట్ చేశారు నాకు. మంచి ఆడియో అండి, బాగుంటుంది. మోహన్ బాబు గారికి అండి, అందరికీ మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్స్ అండి.